ఆశ్రయించి ఉన్నాడు నా తండ్రి నీ దైవజనం ఒక సమూహములో సంఘము మరి నా తండ్రి మీరు మరి మీ ప్రియ కుమారుడు పరిశుద్ధాత్మ మా మధ్యన వచ్చిన తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు ఆశ్రయించి ఉన్నారు నా తండ్రి వీళ్ళిద్దరిని మీరు దీవించండి ఆశ్రయించండి నా తండ్రి వీళ్ళిద్దరు కుటుంబమును కూడా మీరు దీవించండి వీళ్ళొక జీవితంలో కష్టాలు కన్నీళ్లు దుఃఖములు బాధలు అన్నిట్లో మీరు తోడుగా నీడ ఉండండి మీరు లేకపోతే మా పల్లకుల తండ్రి వాళ్ళు చేసే ప్రయాసం అన్ని వ్యర్థమే మా పల్లకుల తండ్రి ఎల్లప్పుడూ నీ ఆలయంలో ఉండి నీ వాక్యాన్ని గ్రహిస్తూ నా తండ్రి నీ కార్యక్రమంలో అన్నిట్లో ఉండి అపొస్తల బోధ ఎందు సాహసందు రొట్టె విడిచి ప్రార్థనలో ఉండి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మేఘంలో వచ్చేప్పుడు నా తండ్రి ఆ ఒక యారేజ్లో గురువులో పాల్పొందే యోగ్యతను దయచేయండి వీళ్ళిద్దరి నుంచి నా తండ్రి ఫలము కూడా మీరు దయచేయండి గర్వ ఫలముతో సంతానముతోను భూమి మీద ఆశీర్వాదముతో నా తండ్రి కొనసాగించడం సహాయం చేయండి సంతానంతో మీరు దీవించండి మా పల్లెకున్న తండ్రి వచ్చగలమ చోట్ల నా తండ్రి మీరు కాపాడండి వీళ్ళు గొర్రెలుగా తండ్రి మీరు నడిపించమని వచ్చిన బంధుమిత్రులందరినీ దీవించండి ఆస్వాదించండి దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా నా తండ్రి మినిస్టర్స్ ఎంతమంది యొక్క ఇవ్వడానికి హాజరైనారు వాళ్ళందరూ మీరు దీవించండి వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి మా పల్లెకున్న తండ్రి వెళ్ళేటప్పుడు క్షేమంగా తమ తమ ఇంట్లో వెళ్ళి నా తండ్రి నీకు అనుంచే భాగ్యం దయచేయండి మా పల్లెకున్న తండ్రి మా చీఫ్ అపోస్టల్ డిస్ట్రిక్ట్ అపోస్టల్ హెల్పర్ అపోస్ గారు చేసే ప్రార్థన మా ప్రార్థన ఇక్కడ దైవజన ప్రార్థన ఈ యొక్క పెద్దగా రవివరులపై ఆరోపించి నడిపించమని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బతులాడి వేసుకుంటూ మా పల్లెకున్న తండ్రి ఆమె ఇదిగో యేసు క్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కొత్తగా నా తండ్రి మీరు ఆశీర్వదించిన మగబాబుని గూడవాణిని భార్య భర్తలుగా మీరు దీవించండి ఫలముతో మీరు ఆస్వాదించండి వచ్చిన వాళ్ళందరికీ మీ శాంతి సమాధానం తోడై నిడేను గాక ఆమే చూడాలి సార్ మీరు కూడా చూడండి అందరికి చూడండి సార్ ఒకసారి అంకుల్ ఇటు చూడాలి మీరు సార్ అది చూడాలి ఓకే సార్ ఓకే సార్ సో చేతులు సో ఈ ఉపస్థితి చర్చ నుంచి అభిషేకం పొందిన దైవజనుడైన బిషప్ గా మరి మా బాధ్యత డిస్ట్రిక్ట్ రెక్టర్ గురువయ్య గారు కూడా వీరిద్దరిని దేవుడు ఆస్వాదించి భార్య భర్తలుగా నేను ప్రకటిస్తున్నాను ఏమానోడైనా గానీ వీళ్ళిద్దరిని వేరే పరచకూడదు అని శాపగ్రస్తున్నాడు మధ్యలో మొదటగా బిషప్ అయ్య గారు వేస్తారు ఆ తర్వాత